ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రజలందరూ ఇంటి వద్దే ఉండి రోడ్లపై రాకపోయినా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్మూలనకు కష్టపడి పనిచేస్తున్నామని, అయినప్పటికీ సకాలంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక పారిశుద్ధ్య కార్మికులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని గుర్తించి తమకు రావాల్సిన జీతాలు వెంటనే చెల్లించి సహాయక చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కరోనా వైరస్ భయపడి అందరూ అలా ఉండి ఇంట్లో ఉంటే రోడ్ల మీద ఎంత నిత్యం ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడేది ఈ కార్మికులే, పారిశుద్ధ్య కార్మికులు. వీళ్ళకే ఇంత కష్టాలు, వీళ్ళ కష్టాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం అడిగి తెలుసుకుంటుంది సార్. ఏంటమ్మా చెప్పండి మీరు. జీతాలు లేవండి, 2 నెలలు జీతాలు, 3 నెలలు వచ్చింది సార్. ఎండనగా వాననగా కష్టపడుతున్నామండి. ఆదివారాలు అయినా పని చెయ్యాలంటే ముగ్గులు జల్లాలా, బీచింగులు జల్లాలా, ఇవన్నీ చెప్తున్నారు సార్. అవన్నీ చేస్తున్నామండి. ఏదో జీతం ఇస్తే మాకి బాగుంటుంది కదా, పిల్లలతో ఇండ్లలో ఉన్నాం కదా, పిల్లలు తింటారని చెప్పేసి మేము సమర్పించుకుంటున్నామండి. 2 నెలలు బట్టి 2 నెలలు అండి, 3 నెలలు వచ్చిందండి. 3 నెలలు ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి మనకండి. శాలరీ ఎంత ఉంది? శాలరీ ఎంత సమర్ 10,000 అండి. మళ్ళీ 10,000 చేశారంటే ఏదో చెప్పండి. వాళ్ళకి అది కాంట్రాక్ట్ వాళ్ళండి, వాళ్ళు 12,000 18,000 జీతం అని 12,000 ఇస్తున్నారండి వాళ్ళకి. బట్టి జీతాలు లేవండి. అదొకటి ఒక నెల ఇంకా పోతుందండి ఇన్కమ్ ట్యాక్స్ గురించి, ఒక నెలే వస్తుందండి. మరి ఇలాగైతే ఎలాగండి మాకు? మేము ఏం తిని మేము డ్యూటీలు చేయాలండి? ఆదివారం సెలవు అయినా మేము డ్యూటీలు 2 కోట్లు వచ్చి చేస్తున్నామండి. మా పరిస్థితి ఏంటండి? మీకు 2 నెలలు బట్టి వాళ్ళ మీకు 2 నెలలు బట్టి 3 నెలలు అండి. 3 నెలలు సార్, 3 నెలలు ఇన్కమ్ ట్యాక్స్లు అవన్నీ కట్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడేమో మాకు జీతంలో కట్ చేస్తాను అంటున్నారండి. మేము మాకు ఎగస్ట్ ఇవ్వాలి కదండి సార్? కట్ చేస్తారన్నది కరెక్ట్ కాదు, కట్ చేయరండి. మాకు ఎగస్ట్ ఇవ్వాలండి. మేము ఈ సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఎగస్ట్ ఇవ్వాలండి. లోపల నుంచి బయటకే రావట్లేదు జనాలు, మేము తెగించి వస్తున్నామండి. మాకు ఏమైనా అయితే బాధ్యులు ఎవరండి? రోడ్ మీద పనిచేస్తూ ఎక్కడైనా రావాల్సిన